వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు రెడ్ హ్యాండెడ్గా అధికారులకు చిక్కాడు. పెబ్బేరుకు చెందిన ఓ కాంట్రాక్టర్కు రోడ్ వర్క్స్ పెయింటింగ్ బిల్లులు మంజూరు చేసేందుకు కమిషనర్ లంచం డిమాండ్ చేయడంతో తమకు ఫిర్యాదు చేశాడని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో పక్కా ప్లాన్ ప్రకారం దాడులు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు మహబూబ్నగర్ ఏసీబీ డిఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు. పనిచేస్తాడు, అతను 5 ఇయర్స్ నుంచి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్క్స్ చేస్తున్నాడు. 2023లో వార్డ్ నెంబర్ 2, 3, 7 and 10 ఈ 4 వార్డ్స్ లో పెయింటింగ్ మరియు సిసి రోడ్ సంబంధించిన జనరల్ ఫండ్ లో తను వర్క్స్ చేసినాడు. ఒక్కొక్కటి దానికి 83,083,890 రూపాయలు ఒక్కొక్క వర్క్కి. అట్లా ఈ మూడింటికి దానికి సంబంధించిన డబ్బులు రావాల్సి ఉండే. బిల్స్ మొత్తం అయిన తర్వాత శాంక్షన్ చేయమంటే మున్సిపల్ కమిషనర్ గారు కలిస్తే నాకు 25,000 లంచంగా ఇస్తానే నీకు అన్నీ బిల్స్ శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను మళ్ళీ రికవర్ చేసుకుంటే దాన్ని 20,000 తగ్గించాడు. ఆ తర్వాత అతను మాకు వచ్చి ఏసీబీ మహబూబ్నగర్ ఆఫీస్లో మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈరోజు మార్నింగ్ అతను వచ్చేసి దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకుని వస్తే ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత మాకు 12:50 ఆ ప్రాంతంలో కంప్లైంట్ లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి మాకు చెప్పగానే మేమందరం మా టీంతో సహా వెళ్ళి